ఏపీలో జైత్ర యాత్రల కొనసాగుతున్న సామాజిక సాధికార యాత్ర ఇవాళ పెందుర్తి తుని నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్ర వైఎస్ఆర్సీపీలోకి జనసేన నేత మేడ గురుదత్త ప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్ వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం ఉత్తరాంధ్రపై ఎల్లో మీడియా ద్వేషం కనిపిస్తోందన్న మంత్రి అమర్నాథ్ ఉత్తరాంధ్ర అభివృద్ధి టీడీపీకి ఇష్టం లేదు నిరుద్యోగులు బుద్ధి చెబుతారన్న మంత్రి అప్పలరాజు ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకే కులగణన వచ్చే నెల 9వ తేదీన కులగణన ప్రారంభిస్తామని మంత్రి చెల్లిబోయిన ప్రకటన తిరుపతి జిల్లా కృష్ణ సముద్రంలో మంత్రి రోజా పల్లెనిద్ర కులమతాలకు తావు లేకుండా సుపరిపాలన అందిస్తున్న జగనన్నను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని మంత్రి రోజా పిలుపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కొత్త అంశాలు ఉప్పు చేపపై ఫ్రై చేస్తుండగా మంటలు చెలరేగినట్లు ఆధారాలు బాన్సువాడ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన ఈసీఐ నిజామాబాద్ జిల్లా బోధనలో పోస్టర్ల కలకలం రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకిస్తూ వెలిసిన పోస్టర్లు పోలీసులు కేసీఆర్ డైరెక్షన్లో పనిచేస్తున్నారు కాంగ్రెస్ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జూపల్లి ఫైర్ బీఆర్ఎస్ తండ్రి కొడుకుల్ని విడదీసింది తన కొడుక్కి బీఆర్ఎస్ కండువా కప్పారని బాబుమోహన్ కంటతడి హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ సోదాలు కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇంట్లో తనిఖీలు నేడు తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న మోదీ అమిత్ షా యోగి పోరాడి సాధించుకున్న పవిత్ర నేల తెలంగాణ 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని ప్రియాంక హామీ తెలంగాణలో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారం క్షేత్రస్థాయిలో గెలుపు కోసం చెమటోడుస్తున్న అభ్యర్థులు బీఆర్ఎస్ కు ధీటుగా ప్రతిపక్షాల ఎన్నికల ప్రచారం ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ బీజేపీ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా లేవు ప్రజా ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ విమర్శలు చివరి 5 రోజులపై ఈసీఐ ఫుల్ ఫోకస్ డబ్బు మద్యం కట్టడిపై గట్టి నిఘా పెట్టిన ఈసీఐ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు చెల్లింపులకు ఈసీ గ్రీన్ సిగ్నల్ అనంతపురంలో సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు 5 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నల్గొండ జిల్లా చింతపల్లిలో బోల్తా కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒకరు మృతి పలువురికి తీవ్ర గాయాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఈ నెల 29కి వాయుగుండంగా మారుతుందన్న అమరావతి ఐఎండి రాజస్థాన్లో కొనసాగుతున్న పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు ఎస్సీ వర్గీకరణపై దృష్టి సారించిన కేంద్రం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆదేశం ఉత్తరకాశీ టెనల్ డ్రిల్లింగ్ పనులకు మళ్లీ ఆటంకం కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు 7 ఏళ్ల తర్వాత తండ్రిని కలుసుకున్న ఎలన్ మస్క్ భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు మరో ప్రాణాంతక జబ్బుతో డ్రాగన్ గజగజ చైనాలో న్యూమోనియా కేసులతో భారత్ అలర్ట్